Hi friends, ఎలా ఉన్నారు? SSS Thoughts YouTube channel కు స్వాగతం. ఈ వీడియోలో కంద దుంపని, కంద పిలకని, కంద మొక్కని చూపిస్తున్నాను. మనం కందతో అద్భుతమైన రుచి కలిగిన మంచి వంటకం చేసుకుందాం. కంద తెచ్చిన వెంటనే వండుకోవాలి, లేదా ఒకటి రెండు మూడు రోజులు అంటే వారం రోజుల్లోపు వండుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో కంద డ్రై అయిపోతుంది అన్నమాట. ఒకవేళ ఇలా ఎడం వైపు చూసినట్టుగా కట్ చేసినట్టయితే త్వరగా డ్రై అయిపోతుంది, తేలిగ్గా అయిపోతుంది అన్నమాట. అలా తేలిపోతుంది. చూపించడానికనే ఇలా చూపించడం జరిగింది. మీకు విషయం తెలియాలి కాబట్టి కందని తెచ్చిన తర్వాత ఒకవేళ శుభ్రంగా కడిగి ఉన్న నీటిలో వేసి నానబెట్టి శుభ్రం చేసుకుని అంత దుంపని తరుక్కుంటే ఒక దుంప మిగిలింది అన్నమాట. ఆ దుంపని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని కందిపప్పు, పచ్చిమిరపకాయలు, టమోటా సిద్ధం చేసి ఉంచుకొని టమోటాని అలా ముక్కలుగా తరుక్కొని పచ్చిమిర్చి కూడా అలా ముక్కలుగా తరుక్కొని కందిపప్పును అలా సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయిని పెట్టుకోవాలి. కడాయిని పెట్టిన తర్వాత మనం నేతితో ఎక్కువగా వండుకుంటున్నాం కదా ఈ మధ్య, అందులో భాగంగా కాస్త నేతిని ఇందులో వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తే మెంతులు కూడా వేయచ్చు. ఎండుమిర్చి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తగిన సామాగ్రిని అంతా వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ లో అయితే వేగడానికి ఆలస్యం అవుతుంది, వేగడం కూడా సరిగ్గా వేగదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోపు కాస్త మంచి వాసన వచ్చిన తర్వాత మీకు నచ్చితే ఇంకా కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత మీరు ముక్కలుగా తరిగి పెట్టి ఉంచుకున్న టమాటాలను వేసి టమాటాలు కాస్త ఈ నేతిని అంటే పోపుతో పోపు కోసం వేసిన నేతిని టమాటాలకు పట్టేంతవరకు కాస్త కలిపి తర్వాత ముక్కలుగా తరిగి కంద ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ కంద ముక్కను కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు. లేని పక్షంలో కందిపప్పుని కుక్కర్ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. మామూలుగా ఉడికించుకుంటే కందిపప్పు ఒక్కొక్కసారి ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఉడకదు. కావున మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇలా నచ్చితే ఇలా వేపుకొని చక్కగా చేసుకుంటే ఒక రుచి వస్తుంది. లేదు కుక్కర్లో త్వరగా మీకు వంట పూర్తి కావాలి, త్వరగా అవ్వాలి అని అనుకుంటే కంద ముక్కల్ని, టమాటాలని, తర్వాత కందిపప్పుని ఒకేసారి కుక్కర్లో పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది. పోపు వేసుకుని పోపులో అది వేసేసుకోవటమే. తర్వాత టమాటాలు, కంద ముక్కలు కాస్త కలిపిన తర్వాత పసుపు, ఉప్పు, మీకు కలర్ రెడ్ కలర్లో కావాలంటే కారపొడి వేసుకుంటే బాగుంటుంది, కలర్ రెడ్గా వస్తుంది. అలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మరోవైపు స్టవ్ని వెలిగించి మీరు కందిపప్పు పరిమాణాన్ని, దుంప పరిమాణాన్ని, టమాటా పరిమాణాన్ని అంటే మొత్తం కొలతలన్నీ వీడియోలో ఉంటాయి, చూసి వాటి కొలతల ప్రకారం వేసుకోండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీస్తే మీకు టమాటాల నీరు, కందలో నీరు మొత్తం డ్రై అయిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. మీకు కావాలంటే ఇంకా బాగా కావాలంటే బాగా వేపుకోవచ్చు, లేదంటే కాస్త నీళ్ళు వేసి ఉడికించుకున్న మెత్తగా ఉడికిపోతుంది. ఈ నీటికే ఉడికిపోతుంది, ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరి కొంచెం నీళ్ళు, కాస్త నలుగురు ఇంట్లో ఉన్నారు తినడానికంటే కాస్త నీళ్ళు వేసుకొని చక్కగా పోపుని, టమాటాని, కందదుంపని అదే కందదుంప ముక్కల్ని చక్కగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ కందదుంప ఉడికింది కాబట్టి మీకు ఇక్కడ టమాటా కానీ కందదుంప కానీ ప్రత్యేకంగా కనిపించవు. ఇలా కందిపప్పుని పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. కాస్త వేడెక్కి చిన్న కొత్త కొత్తలాడేటప్పుడు పై లిడ్డు మూత వేసుకుంటే ఒక 10-15 నిమిషాలు మీకు విజిల్ వస్తుంది. ఆ విజిల్ కందిపప్పు అంటే మీరు ముక్కలతో పెట్టుకున్న మామూలుగా పెట్టుకున్న ఒక 3-4 విజిల్స్ వరకు వదిలేసుకుంటే మీకు అన్నీ కలిసి వాటితో ఒక రుచులు మీకు సపరేట్గా తెలుస్తాయి. మెత్తగా ఉడికినా సరే కంద రుచి, టమాటా రుచి, పోపు రుచి, పప్పు రుచి అన్నీ కూడా మీకు సఫిషియెంట్గా మీకు అనుకూలంగా ఉంటాయి, అందుతాయి. ముఖ్యంగా వడ్డించుకునేటప్పుడు పప్పు వడ్డించుకుంటే నెయ్యి వేసుకుంటాం. ఇలా మనం నేతితో వండుకుంటే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు, కొలెస్ట్రాల్ కూడా పెరగదు. ఇలా చక్కగా ఉడుకుతుంటే ఉడుకుతునేటప్పుడు కుక్కర్ విజిల్స్ అయిపోయి కదా, అది చల్లారిన తర్వాత మూత తీస్తే ఇలా కనిపిస్తుంది. ఒకసారి కదిపినా కదపకపోయినా చక్కగా ఈ కూర తలక మూత అంటే కంద టమాటా పోపులో ఉడుకుతుంది కదా, ఆ ఉడికిన దాన్ని మూత తీసి కాస్త మీరు కుక్కర్లో సిద్ధం చేసుకున్న పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవటమే. ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారపొడి వేసుకున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతలో
మీరు చేసుకునే వంటకాల గురించి ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటే ఏ సమయంలో వేస్తే ఆ సమయానికి తగ్గ రుచి వస్తుంది అన్నమాట. అంటే ముందుగా వేసుకుంటే ముందుగా వస్తుంది, ఆలస్యంగా వేసుకుంటే ఆలస్యంగా వస్తుంది. అదేమిటని మీరు కనిపెట్టండి. ఇలా చక్కగా పప్పుని, కందని, టమాటాని, పసుపు, ఉప్పు, కారాన్ని, పోపుని చక్కగా కలిపేసుకుని ఇప్పుడు కాస్త నీళ్ళు వేసి కాస్త ఉడకనిస్తే పప్పు కూడా మొత్తం వీటితో కలిసిపోతుంది. చక్కగా పలచగా పప్పు సిద్ధమవుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మొత్తం అన్నీ ఉడుకుతాయి. మీకు నచ్చితే, ఇష్టమైతే అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చూసారా, అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా చేసేసుకొని, అంటే దగ్గరగా తరిగేసుకొని లేదా చక్కగా చితక్కొట్టేసి, పచ్చిమిర్చి మాత్రం చితక్కొట్టకండి, చక్కగా ముక్కలుగా తరిగేసేసి ఈ పప్పులో వేసుకుంటే మీకు అల్లం, తెల్లుల్లి రుచి, పప్పు రుచి మీకు రుచినిస్తూ ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. మీకు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెంటనే వచ్చి ఆల్ టచ్ చేస్తే మేము చేసిన వీడియోలన్నీ మొట్టమొదటి మీకే వస్తాయి. మీకు క్రియేటర్ సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు మా వీడియోని చూసిన వెంటనే మాకు ఒక లైక్ ఇచ్చి వీడియోని చూసినట్టుగా కామెంట్ పెడితే మీ వీడియోకి నేను సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.